ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచి బౌండరీల వర్షం కురిపిస్తూ 34 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ అనంతరం మరింత దూకుడుగా ఆడి 85 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఇది ఈ ప్రపంచకప్లో రోహిత్ శర్మకు 2 సెంచరీ. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓవరాల్గా రోహిత్ శర్మకిది 24వ సెంచరీ. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియాకు లోకేష్ రాహుల్, రోహిత్ శర్మలు మంచి శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి వేగంగా పరుగులు చేస్తూ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే 136 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యాన్ని పాక్ బౌలర్ రియాజ్ విడగొట్టాడు. 57 పరుగులు చేసిన రాహుల్ రియాజ్ బౌలింగ్లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. రోహిత్ శర్మకి కెప్టెన్ కోహ్లీ మంచి సహకారం అందించాడు. ఈ జోడీ పాక్ బౌలర్ల మీద దాడి చేస్తూ పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ హసన్ అలీ బౌలింగ్లో రియాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్గా పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ 113 బంతులు ఎదుర్కొని 140 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఇందులో 3 సిక్స్లు 14 ఫోర్లున్నాయి. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో రోహిత్ శర్మ దాటిగా ఆడాడు. ఈ క్రమంలో హసన్ అలీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో టీమిండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్పై అత్యధిక ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్ సాధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పారు. గతంలో పాక్పై భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 90 పరుగులుగా ఉంది.